ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది ఒక తండ్రి కొడుకుల గురించి. తండ్రేమో మొఘల్స్ నుంచి ఇండియాని కాపాడడమే లక్ష్యంగా పెట్టుకుని సామ్రాజ్యాన్ని స్థాపిస్తే ఆ సామ్రాజ్యాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ తాను చేసిన ఏ యుద్ధం ఓడిపోని వీరుడు కొడుకు. వాళ్ళెవరో కాదు, ఛత్రపతి శివాజీ మహారాజ్ అండ్ ఛత్రపతి శంభాజీ మహారాజ్. మీరు బాహుబలి మూవీ చూసుంటారు కదా, అందులో డైలాగ్ ఒకటి ఉంటుంది, శత్రువు దగ్గరకు రాలేడు అన్నావు, ఆయుధం తనని ముట్టుకోవడానికే భయపడుతుంది అన్నావు. అంతటి మహావీరుడు ఎలా చనిపోయాడు తాత అని అడిగితే అప్పుడు చెప్తాడు, కత్తిపోటు కన్నా బల్లెంపోటు కన్నా దారుణమైనది వెన్నుపోటు వల్ల చనిపోయాడు అని. ఆ డైలాగ్ ఆ మూవీలో ఎంత సెట్ అయిందో తెలియదు, కానీ వీళ్ళిద్దరి లైఫ్ స్టోరీ వింటే మీకే అనిపిస్తుంది ఆ డైలాగ్ వీళ్ల కోసమే రాశారు అని. ఎందుకంటే ఎదురుగా వచ్చి చంపడానికి అప్పటి ఇండియాలోనే అతిపెద్ద సామ్రాజ్యాధిపతి అయిన ఔరంగజేబ్ వల్లే కాలేదు. బయట వాళ్ళు ఎన్ని పథకాలు పన్ని చంపాలని చూసినా వాటన్నిటినీ తిప్పి కొట్టగలిగారు, సొంత వాళ్ళు పన్నిన పథకాలకే బలయ్యారు. న్యాయం వైపు నిలబడినందుకు వాళ్ళు నమ్మిన వాళ్ళ చేతిలోనే మోసపోయారు. అయినా సరే వాళ్ళు చేసిన పనుల ఇంపాక్ట్ ఎంతలా ఉందంటే, వాళ్ళిద్దరూ ఉన్నంత వరకు వేరే ఏ ఒక్కరూ ఆ రాజ్యం వైపు కానీ హిందువుల వైపు కానీ కన్నెత్తి చూడలేదు. వాళ్ళు చనిపోయాక కూడా వాళ్ళు ఇచ్చిన ధైర్యం ప్రజల్లో బ్రతికే ఉంది. సో ఈరోజు మన వీడియోలో శివాజీ మహారాజ్ అండ్ శంభాజీ మహారాజ్ లైఫ్ స్టోరీస్ అండ్ వాళ్ళు ఎలా చనిపోయారు అనేది చూద్దాం. హలో అండ్ వెల్కమ్ టు విఆర్ రాజా. ఛత్రపతి శివాజీ మహారాజ్ లైఫ్ స్టోరీ. ఒక చిన్న పాప కిటికీలోంచి చూస్తూ ఉంది. ఎవరో కొంతమంది దుండగులు పక్కనే ఉన్న శివాలయాన్ని ధ్వంసం చేస్తూ కనిపించారు. వెంటనే ఆ పాప తండ్రి దగ్గరికి వెళ్ళి, ఎవరో శివాలయాన్ని ధ్వంసం చేస్తున్నారు నాన్న, ఆపండి అని అడిగింది. ఆ తండ్రి పాపం దగ్గరికి తీసుకుని, మనం మొఘలుల ఆధీనంలో ఉన్నామమ్మా, వాళ్ళని అడ్డుకోవడం మన వల్ల కాదు అని చెప్పాడు. దాంతో బాధగా ఆ పాప అలా చూస్తూ ఉంది. కొంతకాలం తర్వాత పాప పెరిగి పెద్దదయింది, పెళ్లి జరిగింది. ఒకరోజున అత్తవారింట్లో గుమ్మం దగ్గర నిల్చొని బయట చూస్తున్నాముకు కొంతమంది దుండగులు ఎదురుగా ఉన్న దేవాలయం ధ్వంసం చేయడం కనిపిస్తుంది. వెంటనే భర్త వద్దకు వెళ్లి దేవాలయాన్ని ధ్వంసం చేస్తున్నారని ఆపమని భర్తను అడుగుతుంది. దానికి ఆ భర్త, మనం కిజియా ప్రభువుల ఆధీనంలో ఉన్నామని, అడ్డుకుంటే చంపేస్తారని చెప్తాడు. ఈసారి ఆమెకి బాధరాల కోపం వచ్చింది. ఆమె కొంతకాలానికి ఒక మగబిడ్డకి జన్మనిచ్చింది. ఆ బిడ్డకు చిన్నతనం నుంచే రామాయణ మహాభారత గాథలు, పురాణాలు, వాటిలోని మంచి చెడులు, హిందూ ధర్మంపై జరుగుతున్న దాడులు, వాటిని ఎలా ఎదుర్కోవాలి, ధర్మాన్ని ఎలా పరిరక్షించాలి, స్త్రీల పట్ల గౌరవ మర్యాదలతో మెలగడం, యుద్ధ విద్యలు, ఇలా అన్ని వివరంగా చెప్తూ పెంచసాగింది. ఒకరోజు ఆమె ముందే ఇంకో దేవాలయాన్ని ధ్వంసం చేస్తున్నారు. ఆమె ఈసారి కొడుకు వైపు చేసింది. అంతే, ఆ 16 సంవత్సరాలు ఉన్న అబ్బాయి టెంపుల్ మీద దాడి చేసిన ప్రతి ఒక్కరిని చిత్తు చిత్తుగా కొట్టి ఆ టెంపుల్ని కాపాడాడు. అతనే ఛత్రపతి శివాజీ మహారాజ్ అండ్ ఆమె జిజియాబాయ్. ఇది ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి మహారాష్ట్రలో బాగా ఫేమస్ అయిన స్టోరీ. శివాజీ మహారాజ్ ఎందుకు గొప్పవాడు అయ్యాడు అనేదానికి చిన్న ఎగ్జాంపుల్ ఇది. ఎందుకంటే ప్రతి గొప్పవాడి వెనక ఒక ఆడది ఉంటుంది అంటారు. ఇక్కడ ఆమె శివాజీ మహారాజ్ వాళ్ళ అమ్మ. అమ్మ మాట విన్నవాడు చరిత్రలో చెడిపోయినట్టు ఎక్కడా లేదు. అయితే శివాజీ మహారాజ్ ఫిబ్రవరి 19, 1630 షహజాజీ భోస్లే అండ్ జిజియాబాయికి పూణే డిస్టిక్లోని జునూర్ సిటీకి దగ్గరగా ఉన్న శివనేరి ఫోర్ట్లో జన్మించాడు. జిజియాబాయ్ సింధికేర్ లీడర్ అయిన లఖుజీరావు జాదవ్ అనే అతని కూతురు. చిన్నప్పటి నుంచి హిందూయిజంని బాగా అర్థం చేసుకుంటూ వచ్చింది. అందుకే టెంపుల్స్ని కాపాడమని ప్రతి ఒక్కరిని అడిగేది. అయితే శివాజీ చిన్నతనం నుంచి వాళ్ళ అమ్మ దగ్గర హిందూయిజం గురించి అండ్ అందులో ఉండే ధర్మాల గురించి, ఆడవాళ్ళని ఎలా ట్రీట్ చేయాలి అనేవి నేర్చుకుంటూ పెరిగాడు. ఆ సమయంలోనే మొహమ్మద్ ఆదిల్ షాతో యుద్ధం ఓడిపోవడం వల్ల శివాజీ వాళ్ళ నాన్నగారిని కర్ణాటక వెళ్లాలని మొహమ్మద్ ఆదిల్ షా ఆదేశించాడు. రాజ్య బాధ్యతని జిజియాబాయి చేతిలో పెట్టి షహాజీ భోస్లే తన పెద్ద కొడుకుని తీసుకుని బెంగళూరులో ఉంటాడు. శివాజీ మహారాజు యొక్క చదువు మొత్తం తన ఆస్థానంలోనే ఉన్న 6 మంది మంత్రుల మధ్యనే జరుగుతుంది. వాళ్ళ నైపుణ్యంతో శివాజీ మహారాజ్ని చిన్నప్పటి నుంచి ఒక మంచి రాజులా పెంచుతారు. ఆ తర్వాత సాయిబాయి నింబల్కర్తో శివాజీ మహారాజ్కి వివాహం జరుగుతుంది. శివాజీ మహారాజ్కి 15 సంవత్సరాలు ఉన్న సమయంలోనే తన తండ్రికి తనకి నమ్మకమైన మావల్ రీజియన్ ఉన్న ప్రజల్ని తన నమ్మకమైన సోల్జర్స్గా పెట్టుకుంటాడు. వెంటనే పూణే ప్లేస్ని ఇనయత్ ఖాన్ నుండి, చాకన్ అనే ప్లేస్ని ఫిరంగోజీ నర్సలా నుండి, కొండనా అనే ప్లేస్ని ఆదిల్ షా గవర్నర్ దగ్గర నుండి అండ్ ఇంకా సింగాగర్ అండ్ పురందర్ అనే ప్లేసుల మీద దాడి చేసి తన వశం చేసుకుంటాడు. దాడి చేసేది రాజ్యాకాంక్ష కోసం. అయితే శివాజీ మహారాజ్ యుద్ధం చేసేది తన అమ్మ కోరికైన హిందూ ధర్మాన్ని కాపాడడానికి. అయితే శివాజీ ఇలా తన రాజ్యాన్ని విస్తరించడానికి ఒక థ్రెడ్గా భావించిన మహమ్మద్ ఆదిల్ షా బెంగళూరులో ఉన్న శివాజీ మహారాజ్ తండ్రిని 1648 బంధిస్తాడు. అయితే తన తండ్రిని కాపాడుకోవడానికి శివాజీ యుద్ధం ఆపేస్తాను అని చెప్తాడు. కానీ 1658 నుంచి మళ్లీ యుద్ధాలు చేయడం మొదలు పెడతాడు. వ్యాలీ ఆఫ్ జవాలీని చంద్రారావు మోర్ దగ్గర నుండి తన ఆధీనంలో తీసుకుంటాడు. ఎందుకంటే అంతకుముందే మహమ్మద్ ఆదిల్ షా శివాజీని పూర్తిగా చంపడానికి తన సైన్యాధికారుల్లో ఒకరైన అఫ్జల్ ఖాన్ని 1659 శివాజీ మహారాజ్ మీదకి యుద్ధానికి పంపుతాడు. అయితే ఆ యుద్ధంలో తను ఓడిపోతాను అని శివాజీ మహారాజ్కి అర్థమయ్యి సంధి కుదుర్చుకుంటాడు. అప్పుడు అఫ్జల్ ఖాన్ శివాజీని చంపడానికి ట్రై చేసినప్పుడు తన చేతిలో ఉన్న పులిగోర్లు లాంటి ఆయుధంలో అఫ్జల్ ఖాన్ని చంపేస్తాడు. వెంటనే అఫ్జల్ ఖాన్కి హెల్ప్ చేసిన చంద్రారావు మోహర్ని కూడా అటాక్ చేయడానికి రీజన్ ఇది.
అయితే అప్పటికే శివాజీ మహారాజ్ కి శంభాజీ మహారాజ్ పుడతాడు. శంభాజీ మహారాజ్ పుట్టిన 2 సంవత్సరాలకి వాళ్ళ అమ్మ చనిపోతుంది. శంభాజీ మహారాజ్ బాల్యం అంతా జిజియాబాయి దగ్గరే గడుస్తుంది. ఇదిలా ఉండగా శివాజీ మహారాజ్ మీదకి మళ్ళీ ఇంకో యుద్ధం చేస్తాడు మహమ్మద్ ఆదిల్ షా. ఈసారి జమాన్ అనే సైన్య అధికారిని పంపిస్తాడు. శివాజీ మహారాజ్ అతన్ని చిత్తు చిత్తుగా ఓడించి జమాన్ ని పరిగెత్తిస్తాడు. శివాజీ మహారాజ్ బిజాపూరి సుల్తాన్ని ఓడించడం అండ్ వరుసగా యుద్ధాలు గెలవడం, ముఖ్యంగా సుల్తాన్స్ ని మొఘల్స్ ని టార్గెట్ చేసుకుని యుద్ధాలు చేయడంతో మొఘల్ ఎంపరర్ ఔరంగజేబ్ అతన్ని గమనించడం మొదలు పెడతాడు. చాలామంది అనుకునేది ఏంటంటే శివాజీ మహారాజ్ కి ముస్లింస్ అంటే పడదు అని. కానీ శివాజీ మహారాజ్ ముస్లింస్కి వ్యతిరేకి కాదు, హిందువుల్ని ముస్లింస్గా మార్చే ముస్లిం పాలకులకి వ్యతిరేకి, హిందూ దేవాలయాలని ధ్వంసం చేసే వాళ్ళకి వ్యతిరేకి. ఆయన మొదటి నుంచి ఔరంగజేబ్ని టార్గెట్ పెట్టుకుని అన్ని యుద్ధాలు చేశాడు. అలానే ఏ రోజు ముస్లింస్ ని తక్కువగా చూడలేదు. తన సైన్యాధికారి అండ్ కోశాధికారి ఇద్దరూ ముస్లింసే. డబ్బు అండ్ సైన్యాన్ని ఇద్దరు ముస్లింస్ చేతిలో పెడితే అతన్ని ముస్లిం హ్యాటర్ అని ఎలా అంటారు చెప్పండి. ఇంకా నమ్మకపోతే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒకరోజు యుద్ధం గెలిచాక అక్కడి నుంచి పారిపోతున్న ఒక అందమైన ముస్లిం అమ్మాయిని శివాజీ మహారాజ్ సైనికులు బంధించి మహారాజ్ ముందులు పెడతారు. అది చూసిన శివాజీ మహారాజ్కి ఎక్కడలేని కోపం వస్తుంది. వెంటనే ఎందుకు చేశారు ఇలా అని చెప్పి తన దగ్గరికి వెళ్ళి ఆమె పాదాలకు నమస్కరించి నా సైనికులు చేసిన పనికి నేను సారీ చెప్తున్నాను, క్షమించండి అని అడుగుతాడు. కానీ వెంటనే అక్కడ ఉన్న సైనికుడు ఇలా అడుగుతాడు, మహారాజా అక్కడ మొఘల్ సైన్యం లేదా సుల్తాన్ సైన్యం మన హిందూ ఆడవాళ్ళని ఎంత దారుణంగా ట్రీట్ చేస్తున్నారో తెలుసా అని అడిగినప్పుడు నీకు వాళ్ళు చేసేది దారుణం అనిపిస్తే వాళ్ళని బంధించి తీసుకురా, అప్పుడు నువ్వు ఒక సైనికుడివి అని ఒప్పుకుంటాను, అయినా నువ్వు వాళ్ళు చేసేది దారుణం అని చెప్పి నువ్వు చేసింది ఏంటి అని అడుగుతాడు. ఆ సైనికుడు తన తప్పు తెలుసుకొని ఆమెకి క్షమాపణ చెప్పి సగౌరవంగా ఆమెని ఇంటికాడ దింపొస్తాడు. సరే స్టోరీలోకి వస్తే, ఇప్పుడు శివాజీ మహారాజ్ని ఔరంగజేబ్ ఒక థ్రెట్లా భావిస్తాడు. అదే సమయంలో శివాజీ మహారాజ్ మొఘల్ సైన్యంలో జరుగుతున్న హిందువుల మీద అకృత్యాలను చూసి చలించిపోతాడు. ఇంకా దీన్ని ఎలాగైనా ఆపాలని చెప్పి ఔరంగజేబ్ టెరిటరీ అయిన అహ్మద్ నగర్ అండ్ జునూర్లో ఉన్న సంపదనంతా దోచుకుని తన సైన్యం మీద ఖర్చు పెడతాడు. అయితే అది తెలుసుకున్న ఔరంగజేబ్ డెక్కన్ ప్రాంతాన్ని రూల్ చేస్తున్న తన మేనమామైన షాయిస్తాఖాన్ని శివాజీ మీదకు అటాక్ చేయమని పంపుతాడు. షాయిస్తాఖాన్ శివాజీ మహారాజ్ మీద పెద్ద దండయాత్ర చేసి శివాజీ మహారాజ్ ఆధీనంలో ఉన్న చాలా ఫోర్ట్స్ని తన వశం చేసుకుంటాడు. శివాజీ మహారాజ్ మొదటి నుంచి గెరిల్లా యుద్ధాన్ని అమలు పరిచేవాడు. అంటే ఇప్పుడు తన గెలవను అనే సమయంలో తన సైన్యాన్ని కాపాడుకుంటూ వెనక్కి తగ్గి ఆ తర్వాత పుంజుకొని దాక్కుని చెట్ల మీద నుంచి అలా యుద్ధం చేసేవాడు. అలాగే షాయిస్తాఖాన్ తన దగ్గర లాక్కున్న కోటలన్నింటినీ వెనక్కి తెచ్చుకున్నాడు. అదే సమయంలో పూనా అనే ప్లేస్లో షాయిస్తాఖాన్ మీద అటాక్ చేస్తాడు. ఆ అటాక్లో షాయిస్తాఖాన్ చేతి వెళ్ళి కట్ చేస్తాడు. షాయిస్తాఖాన్ ప్రాణభయంతో మొఘల్ సామ్రాజ్యానికి పారిపోతాడు. కానీ అలా యుద్ధం చేయడం వల్ల తన సంపద అంతా కరిగిపోవడంతో మొఘల్ సామ్రాజ్యంలోని సూరత్ అనే ప్లేస్ని అటాక్ చేసి అక్కడున్న సంపదనంతా తీసుకుంటాడు. అది తెలుసుకున్న ఔరంగజేబ్ కోపంతో తన జనరల్ అయిన జయసింగ్ని 150,000 మంది సైన్యాన్ని శివాజీ మీదకి పంపిస్తాడు. అది గమనించిన శివాజీ మహారాజ్ తను గెలవను అని తెలుసుకుని సంధి కుదుర్చుకుంటాడు. ఎందుకంటే శివాజీ మహారాజ్ తన ప్రాణాలనైనా ఈజీగా వదిలేస్తాడు, కానీ తన సైన్యం అండ్ తన రాజ్యంలో ఉన్న హిందువుల ప్రాణాలని పణంగా పెట్టి యుద్ధం చేయలేడు. అయితే ఔరంగజేబ్ శివాజీ మహారాజ్ దగ్గర ఉన్న 23 ఫోర్ట్స్ని అండ్ నష్టపరిహారం కింద 400,000 మనీని పే చేయమని అడుగుతాడు. దానికి శివాజీ ఒప్పుకుంటాడు. కానీ ఔరంగజేబ్కి శివాజీ గొప్పతనం అర్థమవుతుంది. అలాంటి వాడు తన పక్కనుంటే ఆఫ్ఘనిస్తాన్ని తన సొంతం చేసుకోవచ్చని భావించి శివాజీని ఆగ్రా రమ్మని చెప్తాడు. శివాజీ మహారాజ్ కూడా తన కొడుకైన శంభాజీ మహారాజ్ని వెంట పెట్టుకుని ఆగ్రా తీసుకెళ్తాడు. అయితే అక్కడ ఔరంగజేబ్ శివాజీ మహారాజ్ని ట్రీట్ చేసే విధానం శంభాజీకి నచ్చదు. వెంటనే ఆ సభ నుండి అందరి ముందు బయటికి వెళ్తాడు. దానికి ఔరంగజేబ్కి కోపం వచ్చి శివాజీని అండ్ శంభాజీని బంధిస్తాడు. కానీ శంభాజీ మహారాజ్ భయపడ్డు. శివాజీ మహారాజ్ కొన్ని రోజులు వెయిట్ చేసి తన నమ్మకస్తుల సాయంతో ఒక ప్లాన్ వేసి అక్కడి నుంచి తన కొడుకుతో సహా బయటపడతాడు. కానీ అప్పటి నుంచే కొన్ని సంవత్సరాలు తన సైన్యాన్ని బలపరుచుకొని మొఘల్స్ మీద దండయాత్రలు చేస్తూనే ఉండేవాడు. 1670 నుండి శివాజీ మీదకి అటాక్ చేయాలంటే ఔరంగజేబ్కి కూడా భయం వేసేలా చేశాడు. అయితే అలా 10 సంవత్సరాలు హిందువుల్ని హిందూ ధర్మాన్ని కాపాడడమే తన లక్ష్యంగా పెట్టుకుని పరిపాలన చేశాడు. ఆ సమయంలోనే అక్కడ అందరి రాజులకు ఈ రాజు అనే బిరుదు అంటే ఛత్రపతి అనే బిరుదునిచ్చారు. అదే సమయంలో ఎన్నో టెంపుల్స్ మసీదులు కూడా కట్టించాడు. సో ఇక్కడ శివాజీ మహారాజ్ మతానికి వ్యతిరేకి కాదు, మతం పేరుతో చేసే అకృత్యాలకు వ్యతిరేకి. ఆ తర్వాత 1680లో శివాజీ మహారాజ్ కన్నుమూశారు. అయితే శివాజీ మహారాజ్ చావు వెనక తన 2వ భార్య హస్తం ఉందని చాలామంది నమ్ముతారు. ఎందుకంటే శివాజీ మహారాజ్ తన పెద్ద కొడుకైన శంభాజీ మహారాజ్ని రాజును చేస్తాడు. అప్పుడు తన కొడుకైన రాజారామ్కి రాజ్యం దక్కదు అనే భయంతో శివాజీ మహారాజ్కి బాగోలేనప్పుడు మెడిసిన్లో విషం కల్పించింది అని ఒక టాక్, ఈవెన్ శంభాజీ మహారాజ్ను కూడా చంపాలని చూసింది అని చెప్తారు. శంభాజీ మహారాజ్ లైఫ్ స్టోరీ. శివాజీ మహారాజ్ చనిపోయాక ఔరంగజేబ్కి భయం పోయింది.
ఔరంగజేబ్ మొదటి నుండి భారతదేశాన్ని ఒక ఇస్లాం దేశంగా చేయాలని చూస్తున్నాడు. దానికోసమే తనకు అడ్డొచ్చిన వాళ్ళందరినీ ఓడించి ఎక్కువ సామ్రాజ్యాన్ని ఆక్రమిద్దాం అనుకుంటాడు. కానీ మరాఠా సామ్రాజ్యాన్ని మాత్రం ఏమీ చేయలేకపోతాడు. అప్పుడు పోయిన భయాన్ని వెంటనే ఔరంగజేబ్ కి మళ్లీ గుర్తు చేస్తాడు శంభాజీ మహారాజ్. ఎందుకంటే శివాజీ ఎవరి దగ్గర అయితే పెరిగాడో ఆజిజియాబాయి దగ్గరే శంభాజీ మహారాజ్ కూడా పెరిగాడు. మాతా జిజియాబాయి శివాజీని ఎలా పెంచిందో అలానే శంభాజీని కూడా పెంచింది. తండ్రి చనిపోయాక ఏమాత్రం ధైర్యం కోల్పోకుండా రాజ్యాన్ని తన చేతుల్లో తెచ్చుకున్నాడు. అప్పటి నుండి మొఘల్స్లో ఎవరైనా హిందూ మహిళ మీద చెయ్యేస్తే మొఘల్ సామ్రాజ్యం మొత్తానికి పంచెలు తడిసేలా భయపెట్టేవాడు. శంభాజీ పరాక్రమానికి ఔరంగజేబ్ సైన్యంలో ఏ ఒక్కరూ నిలబడలేకపోయారు. మీకు అతని ధైర్యం గురించి చెప్పాలి అంటే అతని నిక్ నేమ్ చెప్తే సరిపోతుంది. మామూలుగా చిన్నపిల్లల్ని ఏమని పిలుస్తారు? చిన్న అనో లేదా ముద్దుగా ఇంకేమైనా పిలుస్తారు. కానీ శంభాజీ మహారాజ్ నిక్ నేమ్ చివా. చివా అంటే మరాఠీలో చిన్న సింహం అని అర్థం. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అతను ఎలా పెరిగాడు. అయితే అదే సమయంలో ఔరంగజేబ్ తన పెద్ద సైన్యంతో దక్షిణ భారతదేశంలో రాజ్యాల్ని ఒక్కొక్కటిగా ఓడించడం మొదలు పెడతాడు. అలా శంభాజీ మహారాజ్ మీదకి యుద్ధం ప్రకటిస్తాడు. తన ముందున్న సముద్రం అంత సైన్యాన్ని లెక్క చేయకుండా శంభాజీ తన దగ్గరున్న చిన్న సైన్యంతో తన తండ్రి దగ్గర నేర్చుకున్న విద్యలతో ఆ సైన్యానికి ఎదురెళ్తాడు. అలా 5 నెలలు జరిగిన యుద్ధంలో శంభాజీ ఔరంగజేబ్ సైన్యాన్ని వెనక్కి పరిగెత్తేలా చేస్తాడు. ఇలా ఒకసారి కాదు 3 సార్లు ఔరంగజేబ్ని ఓడిస్తాడు. అయితే ఆ తర్వాత ఔరంగజేబ్ పోర్చుగీస్ వాళ్ళ సహాయం అడిగి వాళ్ళని శంభాజీ మీదకి యుద్ధానికి పంపిస్తే శంభాజీ మహారాజ్ వాళ్ళని చిత్తు చిత్తుగా ఓడిస్తాడు. అయితే ఇంక చేసేదేమీ లేక ఔరంగజేబ్ మరాఠా సామ్రాజ్యం మీద ఆశలను వదులుకున్నాడు. శంభాజీ మహారాజ్ రాజ్యంలో ప్రజలంతా ఎంతో సుఖంగా వాళ్ల మత స్వేచ్ఛతో జీవించేవాళ్ళు. ఒకరోజు ఒక ముస్లిం అతను శంభాజీ మహారాజ్ దగ్గరకు వచ్చి, "మహారాజా, నేను ఒకప్పుడు హిందువుని. మొఘల్స్ వల్ల నేను ప్రాణభయంతో ముస్లింగా మారాల్సి వచ్చింది. నేను హిందువుగా మారాలి అనుకుంటున్నాను, కానీ నన్ను తోటి హిందువులు మారనివ్వట్లేదు. ఏ ప్రాణం కోసమైతే నేను ముస్లింగా మారానో ఆ హిందువుగా ఉండడానికి ఆ ప్రాణాన్నే నేను తీసుకోగలనని ఇప్పుడు నాకు అర్థమైందని చెప్పి తన దగ్గరున్న కత్తితో పొడుచుకోకపోతే శంభాజీ మహారాజ్ ఆయన నాపి, "అయ్యా, మీ దగ్గరున్న వాళ్లతో నేను మాట్లాడతానని" అక్కడ ప్రజలతో మాట్లాడి హిందూయిజంలోకి మారేలా ఏర్పాటు చేశాడు. అలానే ఇస్లాంలోకి మారిన అందరినీ హిందూయిజంలోకి మార్చడానికి ప్రయత్నించలేదు. వాళ్ళ అభిప్రాయాలను ఎప్పుడూ గౌరవించేవాళ్ళు. ప్రజలంతా ఇంత ఆదరించిన శంభాజీ మహారాజ్ ఎప్పుడూ తను రాజు అనే హోదాని దుర్వినియోగం చేసుకోలేదు. శంభాజీ మహారాజ్ బావమరిది, అంటే వాళ్ళ వైఫ్ వాళ్ళ తమ్ముడైన గంగీ షిర్కేకి ఉద్యోగం ఇవ్వమని అడిగితే ఆయన దానికి పనికిరాడని ఇవ్వలేదు కూడా. ఆ కోపంతో ఆ గంగీ షిర్కే ఔరంగజేబ్ దగ్గరికి వెళ్ళి శంభాజీ మహారాజ్ సీక్రెట్గా ప్రయాణించి ఒక దారి గురించి ఔరంగజేబ్కి చెప్పారు. ఆ రహస్య మార్గంలో ఒంటరిగా వెళ్తున్న శంభాజీ మహారాజ్ ఔరంగజేబ్ తన దగ్గర బంధించాడు. అయితే అలా బంధించిన శంభాజీ మహారాజ్ని చిత్రహింసలు పెట్టారు. ఒకరోజు ఔరంగజేబ్ శంభాజీ మహారాజ్ దగ్గరకు వచ్చి, "నీకు 3 షరతులు పెడతాను, నువ్వు ఒప్పుకుంటే నేను ప్రాణాలతో వదిలేస్తానని" చెప్పాడు. ఆ షరతులు ఏంటంటే, 1, శంభాజీ ఔరంగజేబ్ని తనకన్నా గొప్పవాడు అని ఒప్పుకోవాలి. 2, తన సామ్రాజ్యాన్ని సంపదల్ని మొఘల్స్కి ఇచ్చేయాలి. 3, ఇస్లాం మతాన్ని స్వీకరించాలి. అయితే ఈ 3 విన్న శంభాజీ మహారాజ్, "నీ దగ్గరే బందీగా ఉన్న నన్ను నాకన్నా నువ్వు గొప్పవాడివేనే ఒప్పుకోమని అడుగుతున్నావు అంటేనే నీకు అర్థం కాలేదా? నువ్వు ఎంత తక్కువ వాడివో. నా రాజ్యాన్ని నేనివ్వడమా? ఒకసారి అటువైపు వెళ్ళి చూడు. నేను లేకపోయినా నా రాజ్యం నిలబడుతుంది. అండ్ నేను శివాజీ మహారాజ్ కొడుకుని. ఇస్లాంలోకి మారడమా? దానికన్నా చావనైనా చస్తాను" అని చెప్తాడు. అది విన్న ఔరంగజేబ్కి కోపం వస్తుంది కదా. వెంటనే కోపంతో అతన్ని ఒంటెలకి కట్టేసి ఊరేగించి జనం చేత రాళ్ళు అండ్ పేడతో కొట్టిస్తారు. కొంతమంది అయితే మూత్రాన్ని ఆయన మీద పోసి అందరి ముందు ఘోరంగా అవమానించారు. ఆ తర్వాత జైల్లో బంధించి 3 షరతులు ఒప్పుకోమని రోజూ అడిగేవాళ్ళు. కానీ శంభాజీ ఒప్పుకోపడంతో మొదట ఆయన 4ని కట్ చేశారు. ఆ తర్వాత తన ఒంటి మీద పుండ్లకి ఉప్పును రాశారు. అయినా అతని కళ్ళలో భయం లేదు, మాటల్లో పౌరుషమూ తగ్గలేదు. ఆ తర్వాత ఒకరోజు అతని కళ్ళని పీకేశారు. అలా ఒక్కో రోజు ఒక్కో అవయవాన్ని పీకేసి ఆ 3 షరతులు ఒప్పుకోమని అడిగేవాళ్ళు. కానీ అంతటి నొప్పిని కూడా భరించాడు. కానీ తన ఆత్మాభిమానాన్ని ఒప్పుకోలేదు. అలా చేతిగోర్లు, వేళ్ళు, స్కిన్ ఇలా ఒక్కొక్కటి చొప్పున 40 రోజులు అతనికి నరకం చూపించారు. అయితే అతను ఇంకా షరతులు ఒప్పుకోలేదని అర్థమయ్యి 1689 మార్చి 11 శంభాజీ మహారాజ్ తలని నరికేశారు. అతని బాడీని ముక్కలు ముక్కలుగా కట్ చేసి హిందూ ధర్మం ప్రకారం అతనికి అంత్యక్రియలు జరగకూడదని తులాపూర్ దగ్గరున్న నదిలో పడేశారు. అయితే ఆ పక్కనే ఉన్న గ్రామస్తులు ఆ ముక్కలన్నీ వెతికి పట్టుకుని వాటన్నిటినీ కలిపి ఆయనకి అంత్యక్రియలు చేశారు అని చెప్తారు. అలా 2 మహావీరులు వెన్నుపోటు వల్ల చనిపోయారు. వాళ్ళు చనిపోయినా కూడా వాళ్ళ ఆశయం చనిపోలేదు. మరాఠా సామ్రాజ్యం దెబ్బకి మొఘల్ సామ్రాజ్యం బిక్కుబిక్కుమంటూ చివరికి ఒక చిన్న రాజ్యంలా మారిపోయింది. తర్వాత అంతరించిపోయింది. గైస్, 30,000 రూపీస్ గివ్ అవే ఉంది అండ్ ఫ్రీగా స్టాక్ మార్కెట్ కోర్స్ కూడా నేర్పిస్తున్నాను. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతున్న వీడియో ఓపెన్ చేసి చూడండి. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి అండ్ ఈ వీడియోకి టార్గెట్ 30K లైక్స్ ఇచ్చినా చేసేయండి. అండ్ కొత్త వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో పెట్టుకోండి. బెల్ని ఆల్లో పెట్టుకుంటేనే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. లవ్ యూ సో మచ్. ఎప్పటికీ